ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఏ మృగాలైనా అత్యాచారం చేస్తే మీకు అదే పని జరుగుతుంది అన్నటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఉత్తేజపరితంగా అందించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అలాగే పోలీస్ వ్యవస్థకి మా ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే ఆయన ప్రభుత్వాన్ని ఈవేళ మొత్తం భారతదేశం అంతా కూడా అత్యంత ఉత్సుకతో చూస్తున్నటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన 48 గంటల్లో కనీసం చేసిన వారికి మరణమా ఉరిశిక్ష తగిన శిక్ష ఇవ్వాలి. ఎందుకంటున్నానంటే నిర్భయ కేసు జరిగి 7 ఏళ్ళయింది. ఈవేళ కూడా అంత పైశాచికంగా నిర్భయని చంపినటువంటి అత్యాచారం చేసినటువంటి ఆ మృగాలకి తగిన శిక్ష పడలేదు. కాబట్టి దేర్ ఇస్ ఎ సేయింగ్, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఆలస్యమైనటువంటి న్యాయము న్యాయం లేనట్టు అర్థం. కాబట్టి ఆలస్యం న్యాయం కాకూడదు. ఐ వుడ్ రిక్వెస్ట్ ద సుప్రీం కోర్ట్, ఈ దేశంలో వచ్చిన న్యాయస్థానాన్ని కోరేది ఏంటంటే డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఆలస్యమైనటువంటి న్యాయము న్యాయం లేనట్టు సమానము. ఇప్పుడో వచ్చినటువంటి చట్టాలని పక్కన పెట్టి 2020లో కూడా మోడీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసింది. అనేకమైనటువంటి విప్లవాత్మక నిర్ణయాలు చేసినటువంటి నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి అత్యాచారం కోసం ప్రత్యేక చట్టం, అత్యాచారం చేసిన వారికి ప్రత్యేక న్యాయస్థానాలు, అత్యాచారం చేసిన వారికి ప్రజాస్వామ్యంలో కూడా వారి గురించి చేసినటువంటి కొత్త విధానం తీసుకురావాలి. మీరు అనొచ్చు వేరే వ్యక్తిని చెప్పే హక్కు ఎవరికి ఉందని చెప్పి, వేరే వ్యక్తిని చెప్పే హక్కు ఇక్కడ లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యనే మృగాలుగా ఉన్నటువంటి వారి కోసమే నేను చట్టం తెమ్మంటున్నాను, కానీ ప్రజల కోసం కాదు. కాబట్టి విద్యార్థికులు మేధావులు దీన్ని బాగా అర్థం చేసుకుని దయచేసి దిశలకు జరిగినటువంటి అన్యాయం ఈ దేశంలో ఏ ఆడకూతురికి జరగకూడదని చెప్పి కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ పోలీసు వ్యవస్థకి జిందాబాద్ చెప్తున్నాను.